భగవంత్ కేసరి సినిమాతో వరుసగా 7వ విజయాన్ని అందుకున్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా మరో మెట్టు ఎక్కారు. ఇప్పటివరకు తాను చేయని జోనర్లో సినిమా చేసి ఒక మంచి మెసేజ్ను సమాజానికి ఇచ్చారు. అయితే అనిల్ రావిపూడి తర్వాత చేయబోయే సినిమా గురించి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఆయన ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను లాక్ చేసినట్టు సమాచారం. మాస్ మహారాజా రవితేజతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రవితేజకు అనిల్ రావిపూడి ఒక స్క్రిప్ట్ నేరేట్ చేశారట. స్టోరీ లైన్ నచ్చడంతో రవితేజ పచ్చజెండా కూడా ఊపేశారని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ మీద ఇప్పుడు అనిల్ రావిపూడి వర్క్ చేయనున్నారట. వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి స్క్రిప్ట్ రవితేజకు అనిల్ వివరించనున్నారట. అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించినవే. ఈ ప్రాజెక్ట్ను కూడా దిల్ రాజుతో కలిసి అనిల్ రావిపూడి చేయనున్నారట. అంతేకాదు ఈ సినిమా కోసం రవితేజ అనిల్ రావిపూడి ఇద్దరు భారీగా రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి ప్రయత్నించారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆయన వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో బిజీ అయ్యారు. వచ్చే ఏడాది వరకు ఆయన ఈ ప్రాజెక్టులో నిమగ్నమవుతారు. కాబట్టి ఈ లోపల రవితేజతో సినిమా పూర్తి చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారట. మరోవైపు రవితేజ ఈగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ను రవితేజ పూర్తి చేశారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్లో రవితేజ పాల్గొంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్లో రవితేజ పాల్గొంటారట. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే వచ్చే ఏడాది వేసవిలో రవితేజ అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. మాటల రచయితగా ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టిన అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత సుప్రీంతో మరో హిట్ కొట్టారు. మూడో సినిమాగా రవితేజతో రాజా ది గ్రేట్ చేశారు. ఈ సినిమా ఇటు రవితేజ కెరీర్లో అటు అనిల్ రావిపూడి కెరీర్లో ప్రత్యేక సినిమాగా నిలిచింది. దీనికి కారణం హీరోకి కళ్ళు లేకపోవడం. హీరో క్యారెక్టర్ డిజైన్, కామెడీ టైమింగ్, ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను కట్టిపడేశారు అనిల్. నిజానికి ఈ సినిమాతోనే మళ్ళీ రవితేజ కెరీర్లో జోష్ వచ్చింది. ఇక ఆ వెంటనే F2తో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు అనిల్. సరిలేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి ఇలా అనిల్ పట్టిందల బంగారమైంది. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి 7 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 5 సినిమాలను దిల్ రాజు నిర్మించడం విశేషం.